అత్యంత లాభదాయకమైనటువంటి ప్రభుత్వ ఆయిల్ కంపెనీలైన బీపీసీఎల్ ఐఓసీ కంపెనీలని కారు చౌకగా లక్ష కోట్ల రూపాయలకి మోడీ ప్రభుత్వం అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పిట్లకు కూడా ఆహ్వానం పలికింది. ఇది దేశ ద్రోహ చర్య, ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ రంగ కంపెనీల అమ్మకానికి వ్యతిరేకంగా ఆయిల్ సెక్టర్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సమ్మెకు కూడా సిద్ధమయ్యారు. వాళ్ళకి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన దేశంలో 175% బీపీసీఎల్ ఐఓసీ హెచ్పీసీఎల్ కంపెనీలు, ఇవి ప్రభుత్వం యొక్క ఆయిల్ కంపెనీలు, అవే ఆయిల్ సరఫరా చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వలన ఈరోజు గ్యాస్ కానీ లేకపోతే ఇతరేతర కానీ పేదలకు ఇటువంటి అనేటువంటి సంక్షేమ చర్యలు కూడా అందుతూ ఉన్నాయి. అలాగే మన దేశం మన కాళ్ళ మీద ఆయిల్ రంగంలో నిలబడటంలో కానీ ప్రభుత్వ అజమాయిషీలో ఉండటం వలన ఈ ప్రజానీకానికి ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది. వీటిని గుండు గుర్తుగా ఈరోజు రిలయన్స్ సంస్థకి బీజేపీ ప్రభుత్వం కట్టబెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య చేపడుతూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే విశాఖపట్నంలో ఉండేటటువంటి స్టీల్ ప్లాంట్ భూముల్ని దక్షిణ కొరియా సంబంధించినటువంటి పోస్కో కూడా కట్టబెట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోర్టుల్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అలాగే విమానయానాల్ని విమానాశ్రయాలని పోర్టులు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. రక్షణ రంగాన్ని డాక్ యార్డు, షిప్ యార్డు ఇటువంటి వాటిని ప్రైవేటు వాళ్ళకి అమ్మేస్తూ ఉన్నారు. మొత్తం హోల్సేల్గా బీజేపీకి ఎవరైతే ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారో అదానీ అంబానీ లేకపోతే టాటా బిర్లా ఇటువంటి వాళ్ళకి గుండు గుర్తుకు ఇచ్చేసి ఈ దేశ సంపదను లూటీ చేస్తూ ఉన్నారు. ఇది దేశభక్తి ముసుగులో దేశానికి ద్రోహం చేస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి గొడ్డలు పెట్టు, దేశ ఆర్థిక వ్యవస్థని నాశనం చేస్తుంది, మన దేశం స్వయం సమృద్ధి ఊదిని పూర్తిగా ధ్వంసం చేసేటటువంటి బీజేపీ చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.